ఏమైనా చేస్తారేమో చూడాలి తెలియదు. బట్ అది చూస్తే మాత్రం ఆ కోణంలో ఉంది. దీంట్లో ఒకటి టెంపర్ పరంగా చూస్తే మోడీని అర్జెంట్ గది దించేద్దాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేద్దాం అనే ఫీలింగ్ ఎవరికి లేదు. బేసిక్ వాళ్ళు వేసిన ప్రశ్నల్లో కూడా అదే తేలింది. ఎందుకు వీళ్ళందరూ అనేది ఏంటి, ఇది భావ ప్రకటన స్వాతంత్రం చచ్చిపోతుందంటే జనాలు వాళ్ళ దగ్గర 63% మంది చక్కగుంది భావ ప్రకటన స్వాతంత్రం, అందరినీ అమ్మనా బూతులు తిడతా, దేశాన్ని కూడా బూతులు తిట్టేటువంటి వాడికి భావ ప్రకటన స్వాతంత్ర పక్కకు భంగం కలిగిందంటే అట్టి చెప్తారు, అట్టి ఒప్పుకుంటారు. నిజంగా భావ ప్రకటన స్వాతంత్ర పక్కకు భంగం కలిగితే తీసుకెళ్లి బొక్కలో దొస్తారు, లేకపోతే కాల్చేతలు పడేస్తారు, మయన్మార్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ చేసినట్టు. ఇక్కడ దర్జాగా పేపర్లలో ఎడిటోరియల్ కాలం రాస్తున్నారు, జాతిని ఉద్దేశించి ప్రసంగాలు చేస్తున్నారు, దేశానికి వ్యతిరేకంగాను వ్యవస్థలకు వ్యతిరేకంగా. కాబట్టి ఇక్కడ భావ ప్రకటనకి ఏమీ ప్రాబ్లం లేదనే చెప్పుకొచ్చేస్తున్నారు ఆ సర్వేలు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, అంటే ఒక అబద్ధాల మేడలు ఎక్కువ కాలం కట్టలేరు, ఏక మేడల్ లాంటిది కొట్టినప్పుడు ఈడ్చి కొడుతుంది. అదే సందర్భంలో ఫ్యాక్ట్ కావాలి. ఫ్యాక్ట్ ఏంటి, ప్రస్తుతానికైతే ధరల పెరుగుదల ఉన్నమాట వాస్తవం, కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కదా, వాళ్ళు ప్రపంచ పరిణామాలు చూస్తున్నారు. పక్కనున్న శ్రీలంక బతికేంటి, బంగ్లాదేశ్ బతికేంటి, ఇవన్నీ చూస్తే అసలు మనం ఏమైపోతామో అనుకున్నాం. వాస్తవంగా మోడీ సంగతి పక్కన పెడితే నా బోటోళ్ళమే చాలా భయపడ్డా నేనైతే. ఏది ఏంటి అసలు పరిస్థితి, వరల్డ్ వైడ్గా క్రైసిస్, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అప్పటి కరోనా టైం అప్పుడు వామ్మో అనుకుంటే మనం 140 కోట్ల జనాభా కలిగిన దేశం ఎట్లా కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే కంట్రోల్లో ఉంది. కానీ ఒక రకంగా ఈ మూడేళ్లలో ఇప్పుడున్న వాళ్ళందరికీ చాలా అనుభవాలు చాలా చూసాం. ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూసాం, ఒక ఇంతకుముందు యుద్ధాల గురించి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఉక్రెయిన్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూసాం. అలాగే శ్రీలంక పరిస్థితి చూసిన తర్వాత లీటర్ పెట్రోలు లేదంటే ఒక పాలు కొనుక్కోవాలంటే లీటర్ ఏందో, ఇవన్నీ కళ్ళారా చూసినాయి, వినడం వేరు చూడడం వేరు. అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మన అంటే ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటాం చూసిన తర్వాత, మన దేశం ఎలా ఉంది మనకంటే అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాలన అందరూ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇటువంటి టైంలో కూడా యూపీఏకి ఈ సర్వేల ద్వారా చూసుకుంటే భారీగా పెరగలేదు కానీ పెరుగుతోంది. అది కేవలం డిపెండ్ ఆన్ ఓన్లీ ఈ తృతీయ కూటమికి సంబంధించి మద్దతు ఇస్తున్న పార్టీల వల్ల, లేదంటే నిజంగా ప్రజల్లో మూడ్ కూడా ఏమన్నా మారి, అంటే ఎంతో కాదు 92 118 అనుకుంటా వీళ్ళు ఇచ్చింది 118, అంటే ఒక 20 స్థానాలు వేసుకోండి పోని, దాని ఎఫెక్ట్ ఏంటి అంటే వీళ్ళ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని లెక్కేస్తున్నారు మహారాష్ట్ర బీహార్ బేస్.